అక్కడ ఎంతో డైవోక్ తింటే తప్ప పైకి రాలేరు. ఈతూ అయినా కూడా ఈ పైకి వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనకు ఒక యంగ్ డైనమిక్ మ్యాన్ ఉన్నాడు. ఆ మ్యాన్ వెళ్తున్నాడు. మనం అడగంగానే పైకి వెళ్ళాలంటే వెళ్దామని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్వేషణలో భాగంగానే మనం ఈ కొండల మీద నడుస్తూ ఉన్నాం. మా యొక్క షెడ్యూల్ ఏంటంటే 6 to 5 వరకు, 5:30 సిక్స్ వరకు వెళ్ళి 6 to 7 కిందికి రావాలంటే మా ప్లాన్. అయితే దాదాపుగా బైక్ వచ్చేసాం. కూడా అటు సైడ్ చూసాం, ఇటు సైడ్ చూడండి. ఇది బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇంత జనాభా లేనప్పుడు చాలా భూమి ఉండేది. అందరు కూడా పెద్ద పెద్ద పాలెగాళ్ళు, రెడ్లు, జమీందార వ్యవస్థలు ఉండేవి. ఇప్పుడు ఆ వ్యవస్థపై ప్రజాస్వామ్యం ఏంటంటే ఇక్కడ చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు ఇక్కడ దాదాపుగా ఈ కడప జిల్లాలో ఒక మైదుకూరు ప్రాంతం కొంత నీటికి ఎద్దడి కానీ లేదా వ్యవసాయదారునికి నీళ్ళు కానీ ఇబ్బంది లేదు. ఇక్కడ మైదుకూరు, అదేవిధంగా బద్వేలు, ఇక్కడ ఈ ఏరియా మొత్తం అంతా కూడా ఈ యొక్క కేసీ కెనాల్ ఉంది. అదేవిధంగా తెలుగంగ మన శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా తెలుగంగ ద్వారా మన గత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగంగ నీళ్ళు ఇస్తాము చెన్నైకి అనే ఉద్దేశంతో ఈ పెట్టడం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు శ్రీశైలంలో నీళ్లకు కొట్లాటలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక మనకు నదులు అనుసంధానం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దాంట్లో గౌరవ సీఎం గారు, అదేవిధంగా టీఎస్ ఈ గోదావరిని తెచ్చి కృష్ణానది అన్ని నదుల్లో అనుసంధానం చేయాలని ప్లాన్ చేశారు. దానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్ లేని కారణంగా గోదావరి నుంచి తెలంగాణ భూభాగంలో నీళ్లు తెచ్చి ఇక్కడంతా రాయలసీమ సస్యశ్యామలం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. అయితే అది కుదిరే పనిగా కనపడడం లేదు. అదే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం, దానికి టెక్నికల్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని వచ్చేసి వదిలేసి పోతిరెడ్డి పాడుకు ఏదైతే మనకు సంగమేశ్వరం నుంచి వాటర్ను ఒక పద్ధతిలో తీసుకురావాలని టెండర్లో చేస్తే దాని మీద తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పని మాత్రం ఆపడం లేదు, పని చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి ఏంటంటే నీళ్లను చట్టబద్ధంగా తీసుకుపోవడం లేదు, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటున్నారు అని ఒక అభియోగంతో మద్రాసులో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసింది. అయితే దాంట్లో భాగంగా ఇవి ఇటీవలనే పోలవరం కూడా మనకు హైట్ను తగ్గించాలని అధ్యయనం చేస్తున్నారు. ఎవరైతే శ్రీరామ్ అనే నీళ్ళ మీద అధ్యయనం చేస్తుంటాడో బీజేపీలో ఆయన ఒక కొంత తగ్గిస్తే ఏ విధంగా ఉంటుంది, 30 గ్రామాలు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, తగ్గుతారు కదా అనే ఉద్దేశంతో. ఎందుకంటే పోలవరం వల్ల నిర్వాసితులకు 1000 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని రాష్ట్ర కేంద్రం చెప్తూ ఉంది. కేంద్రం ఏదైతే చెప్పేటువంటి విషయం ఏంటంటే మేము జాతీయ హోదా ఇచ్చింది కన్స్ట్రక్షన్ వరకే, ఏదైతే పునరావాసం కానీ కాంపెన్సేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్తా ఉంది. అయితే మన నాయకులు అది దాచిపెట్టి నాయకులు గత నాయకులు కానీ ఇప్పుడు నాయకులు కానీ అదేవిధంగా చెప్తూ ఉన్నారు. కానీ పోలవరం కంప్లీట్ చేయడానికి కుంటిసాకులు చెప్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయడమే తప్పు, ఎప్పుడైతే జాతీయ హోదా కల్పించిందో కేంద్ర ప్రభుత్వానికే వదిలిపెడితే వాళ్ళే కట్టేవాళ్ళు. వీళ్ళు కమిషన్లో కక్కుర్తిపడి మేము తొందరగా కడతామని చెప్పేసి గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ అని చెప్తూ ఇంకా కాలయాపన చేయడం జరుగుతుంది. బడ్జెట్ ప్రాబ్లం చాలా ఉంది. అయితే రకరకాల యొక్క ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో చుట్టుముట్టినాయి. చూడడానికి ఒక యువకుడైనటువంటి ముఖ్యమంత్రి అని మనం అనుకున్నప్పటికీ ఆయన ఆలోచన విధానంలోనే ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. ఆయన ఒక ముక్కుసూటితనము, మొండి వైఖరి, దీనివల్ల
సెక్షన్ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు డబ్బులను పప్పులు బెల్లంగా ఖర్చు పెడుతూ బడ్జెట్ ఏమవుతుంది అనేది లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు బాగా అన్ని విషయాలు మాట్లాడిన బుగ్గన్న కూడా సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒకరి మాట వినడు. ఏక్ నిరంజన్ కావున ఆయన కూడా తగ్గిపోయాడు. ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్కు, బ్యాంకులు ఇవ్వమని చెప్పాయి. అదేవిధంగా భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఇటుపక్క టీడీపీ అటుపక్క బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ డబ్బులు మాత్రం అప్పు మాత్రం పుట్టే పరిస్థితుల్లో లేదు ఆంధ్రప్రదేశ్కు. ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీదనే నడవాలి. కానీ ఓవర్ డ్రాఫ్ట్ కూడా మనకు లిమిటేషన్స్ అయిపోయినాయి. ఇప్పటికి కూడా నవరత్నాలకు మేము అన్నీ కల్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఫైనల్గా ఒకదాని మీద పడేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గుట్టలన్నీ కనపడుతున్నాయి. ఎవడు అడిగితే వాడికి తోకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఇన్కమ్ రావడానికి కొంత టార్గెట్ పెట్టినట్టు మనకు ఇటీవలనే కొంత తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్తుత తక్షణం కేవలం ఇప్పుడు అతి తొందరలో డబ్బులు రావాలి అంటే ఒక మైన్స్ ద్వారానే వస్తుందని చెప్పేసి మైన్స్ మీద పడడం, టార్గెట్ పెట్టడం, బడ్జెట్ రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మనకు ఏమొచ్చినా మందులో వస్తుంది. అదేవిధంగా ఈ మైన్స్లో కూడా రకరకాల యొక్క మైన్స్ చాలా మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ అన్నీ కూడా ముందు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు అనుచరులు కార్యకర్తలకు అనుమతులు ఇవ్వడం, తర్వాత ప్రతిపక్ష వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం, తర్వాత వాళ్ళకు కూడా గనులు ఇవ్వడం, గను వాళ్ళు రాకపోతే పార్టీలోకి రాకపోతే గనులకు వాళ్ళకు ఉన్న లైసెన్సులు రద్దు చేయడం, నోటీసులు ఇవ్వడం, కోర్టులు జరిమానా వేస్తూ ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో ఇండైరెక్ట్గా జరిగేది, ఇప్పుడు ప్రభుత్వం డైరెక్టే అటాక్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు కనపడడం లేదు. అదేవిధంగా తెలంగాణలో అయితే రూల్ ఆఫ్ లా అస్సలు కనపడడం లేదు. పోలీసు రాజ్యం చేస్తున్నారు వీళ్ళు. ఈ ఇప్పుడు ఈ మైన్స్ మీద పడ్డారు. ఈ మైన్స్ను మేము ఆ దాంట్లో భాగంగా కొద్దిగా అధ్యయనం చేసి ఎలా తవ్వుతున్నారు, ఏంటి అనుమతులు ఉన్నాయా లేదనేది ఒక అధ్యయనం చేస్తున్నాం. అయితే ఆ అధ్యయనం భాగంగా ఈ యొక్క కొండెక్కి కొండ మీద నుంచి అన్నీ కూడా చూడాలని చూస్తున్నాం. నమస్తే, ధన్యవాదాలు.